స్వార్థపరుల ఆక్రమణల వల్లే భారీగా నష్టం జరుగుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో కంటే 10 ఏళ్లలోనే ఎక్కువగా కబ్జాలు జరిగాయన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ నేతల కబ్జాలపై హరీష్రావు సమాధానం చెప్పాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆక్రమణలు తొలగించేందుకు హైదరాబాద్ లో మొదలైన హైడ్రాను జిల్లాలకు విస్తరిస్తామన్నారు. మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మరిపెన మండలంలోని 3 తండాల నిర్వాసితులకు అన్ని వసతులతో కాలనీ నిర్మిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దెబ్బతిన్న ప్రతి ఎకరాకు 10,000 చొప్పున పరిహారం అందిస్తామన్నారు. తెలంగాణకు కేంద్రం 2,000 కోట్ల తక్షణ సాయం చేయాలని, ప్రధాని రాష్ట్రంలో పర్యటించాలని మరోసారి సీఎం విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు రోడ్లకు సంబంధించి కానీ హౌసెస్కు సంబంధించి కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇట్లా ప్రమాదాలు జరిగినప్పుడు ఈ ఇండ్లు పోతే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనము నష్ట సహాయాన్ని వాళ్లకు సహకారం అందించడానికి నివేదికలు పంపించవచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏమేమి మనము నష్టపరిహారం దీనికి పొందవచ్చో నివేదికలు తయారు చేయండి, కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదించడానికి. మనం నిన్ననే ప్రధానమంత్రి గారికి లేఖ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఈ ఉపద్రవము జాతీయ విపత్తుగా ప్రకటించాలి, తక్షణమే 5,438 కోట్ల రూపాయల నష్టం జరిగిందని తాత్కాలిక అంచనా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేసిండ్రు. ఈ అంచనాను పరిగణలోకి తీసుకొని 2,000 కోట్ల రూపాయలు తక్షణమే తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయండి. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని చూడడానికి ప్రధానమంత్రి గారిని కూడా ఆహ్వానించడం, ఎందుకంటే ప్రధానమంత్రి గారు ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తే వారు అధికంగా నిధులు ఇచ్చే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి గారిని కూడా మనం ఆహ్వానించడం జరిగింది. ప్రకృతిపై దాడి చేస్తే ప్రతి దాడి తప్పదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చెరువులను ఆక్రమించడంతో వరద గ్రామాలను ముంచెత్తుతోందన్నారు. కబ్జాల తొలగింపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, హైడ్రాను జిల్లాలకు విస్తరిస్తామని చెప్పారు. మహబూబాబాద్ లో చాలా చెరువులు ఆక్రమించుకున్నారని స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు. మొత్తంగా కలెక్టర్లకు నేను ఆదేశాలు ఇస్తున్నా, హైదరాబాద్ లో ఏ విధంగా అయితే లేక్ ప్రొటెక్షన్ కోసం మనం హైడ్రా పెట్టి ఒక ప్రత్యేకంగా డ్రైవ్ మొదలు పెట్టినామో, హైదరాబాద్ పరిమితిలో ఒక ఏర్పాటు చేసిన యంత్రాంగము, జిల్లాలలో కూడా మీరు ఇట్లాంటిది ఒక సిస్టమ్ని ఎవాల్యూ చేసుకోండి. ఎవరున్నా తొలగించాల్సిందే. ప్రకృతి మీద మనం దాడి చేస్తే ప్రకృతి మన మీద దాడి చేస్తుంది. అందుకే నేను స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, నేను ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేస్తా, రాష్ట్రం మొత్తం మీద కూడా చెరువుల ఆక్రమణ మీద స్పెషల్ డ్రైవ్ చేపడతా. ఎవరైనా వాళ్ళు ప్రజాప్రతినిధులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇతరులు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజంలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, మీరు ఇట్లాంటివి ఏమైనా చేస్తే మీరే స్వయంగా వాటిని సరెండర్ చేస్తే అది మీకు గౌరవంగా ఉంటుంది, ప్రభుత్వానికి వెసులుబాటుగా ఉంటుంది. అట్లా కాకుండా ఏదైనా జరిగితే మాత్రం ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవడానికి వెనక్కి తగ్గదు. ఏ ఒత్తిడి వచ్చినాయి ప్రభుత్వం తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నది. ఈ ఆక్రమణలకు సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖమ్మంలో మాజీ మంత్రి ఆక్రమణలతోనే నష్టం జరిగిందని ఫిర్యాదులు వచ్చాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆక్రమణల తొలగింపునకు అవసరమైతే కోర్టు అనుమతితో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్న వర్షం వచ్చినా వరంగల్ పట్టణం అంతా ముప్పు గురవుతుంది. మీరు కూడా జిల్లాలలో, నేను ఇవాళ మహబూబాబాద్ వరంగల్ చెప్పట్లేదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్లకు ఈ నుంచి నేను ఆదేశాలు ఇస్తున్నా, మీ ప్రాంతాలలో ఎక్కడైనా చెరువులు కానీ నాలాలు కానీ ఆక్రమించుకుంటే మీరు మొత్తం వాటిని లిస్ట్ అవుట్ చేయండి. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా గత 10 సంవత్సరాలలో ఈ దుర్మార్గాలు విపరీతంగా పెరిగిపోయినాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఇట్లాంటివి ఆక్రమించుకున్నారు. నేను నిన్న ఖమ్మంలో తిరుగుతుంటే ఎవరున్నా అక్కడున్న మాజీ మంత్రి ఆక్రమించుకొని మొత్తం కాల్వలే ఆక్రమించుకున్నాడు. ఆ నీళ్ళంతా ఖమ్మం ఊరి మీదకి వచ్చి పడి ఖమ్మం ఊరంతా ముంగడానికి ఆ మాజీ మంత్రి గారే కారణం అని నాకు ఫిర్యాదు వచ్చింది. వీటిని వాస్తవాలను పరిశీలించి దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి రెవెన్యూ మంత్రి గారికి సూచన చేసిన కలెక్టర్ గారికి కూడా, ఖమ్మం కలెక్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. ముఖ్యంగా చెరువులను ఆక్రమించుకున్న ఎంతటి వారు ఉన్నా తొలగించాల్సిందే. దీనికి మొదట నివేదికలు తయారు చేయండి.
హడావిడి చేయడం వల్ల ప్రయోజనం లేదు. పకడ్బందీగా నివేదికలు తయారు చేసి ఆక్రమణలు గుర్తించి అవసరమైతే కోర్టు నుంచి అనుమతి తీసుకుందాం. ఈ ఆక్రమణలు తొలగించడానికి విధి విధానాలు పాటించుకుంటూనే పక్కాగా చర్యలు తీసుకుందాము. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ ఆక్రమణలు తొలగించాలంటూ హరీష్ రావు డిమాండ్ చేస్తారా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, మిమ్మల్ని సూటిగా నేను అడుగుతున్నా, మీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాల్వల్ని తొలగించడానికి మీరు ఖమ్మంలో డిమాండ్ చేయగలరా? నేను మీ దగ్గరికి అధికారులను పంపిస్తే, ఎందుకంటే మీరు గతంలో చెరువులకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్ అండ్ మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా మీరు పనిచేసినారు, రాష్ట్రం పట్ల పూర్తిగా సంపూర్ణమైన అవగాహన ఉందని మీరు పదే పదే మాట్లాడుతుంటారు. హరీష్ రావు గారు, పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాల్వలను తొలగించడానికి మీరు చిత్తశుద్ధితో మీరు సహకరిస్తారా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఇక ప్రభుత్వం ఈ వర్షంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిందా వ్యవహరించలేదా ప్రజలు తెలుస్తారు. మేము బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ప్రజల దగ్గరికి మేము వెళ్ళగలిగే వాళ్ళం కాదు. లక్ష కోట్లు అక్రమంగా సంపాదించుకొని అమెరికాలో జల్చాలు చేస్తున్నాడు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వం మనోధైర్యం కోల్పోదు. ధైర్యంతో ప్రజలకు అండగా నిలబడి ప్రజల్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. వర్షాలు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత ఎక్కడున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అమెరికాలో ఉన్న కేటీఆర్ బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. ఏ రోజైనా చంద్రశేఖరరావు గారు వరదలు వచ్చినా ప్రమాదాల ప్రజలు చనిపోయినా ఒక్కరోజైనా పరామర్శించడానికి వారు బయటకు వచ్చిండ్రా? ఒక్కరోజైనా ఆ కుటుంబాల దగ్గరికి చంద్రశేఖరరావు గారు వెళ్ళిండ్రా? మీ దగ్గర రికార్డు ఉంటే తీయండి. 2014 నుంచి 2024 జనవరి వరకు చాలాసార్లు వర్షాలు వరదలు ప్రజలు చనిపోవడం ప్రమాదాలు జరగడం మనం కళ్ళతో చూసినాం. చంద్రశేఖరరావు వరదలు వచ్చినప్పుడు ఏ ప్రజల దగ్గరికి వెళ్ళిండో ఒక్క ఆధారం చూపించండి. మాసాయిపేటలో రైలు కింద వాడి స్కూల్ పిల్లలు 30-40 మంది చచ్చిపోతే ఆయన సొంత నియోజకవర్గం. పసిపిల్లలు చచ్చిపోతే కూడా ఆ కుటుంబాలను పరామర్శించడానికి ఓలే. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక వెటర్నరీ డాక్టర్ని ముష్కర్లు ఎత్తుకెళ్ళి బ్రూటల్లీ రేప్ అండ్ మర్డర్ చేస్తే కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఓలే. మానవత్వం లేని వ్యక్తిగా 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు ఈరోజు ప్రజలలో ఉన్న మమ్మల్ని ప్రతి క్షణం ప్రభుత్వం